మరి మనకు తెలిసిందల్లా ఎక్కడైనా సరే అద్భుతంగా పరిపాలన ఉంటే ఆ పాలనే రామరాజ్యం అనేవారు ఎందుకంటే రాముడు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలకి ప్రజారంజకంగా ఉండే పరిపాలనని రామరాజ్యం అంటారు మరి ఏ ఎటువంటి కరువు కాటకాలు లేకుండా చక్కగా జరిగింది ఆయన టైంలో ఇప్పుడు కొత్తగా ఇంకొన్ని రాజ్యాలు వచ్చాయి అదేంటి మీ అందరికీ తెలిసిందే రాజన్న రాజ్యం వాళ్ళ కాన్సెప్ట్ రామరాజ్యం కాదు వాళ్ళ కాన్సెప్ట్ రాజన్న రాజ్యం అంటే ఏంటో మరి రామరాజ్యం అంటే మనకు త్రాతాయుగం నుంచి తెలుసు సో రాజన్న రాజ్యం అనే ట్రెండ్ మొన్న మా పార్టీ వాళ్ళే స్టార్ట్ చేశారు అదేంటంటే ఖజానా ఖాళీ అయిపోవటం ఖజానాలో ఏమీ లేకపోయినా రాజన్న రాజ్యం అంటే ఎక్కడ దొరికితే అక్కడ ఎంత వీలైతే అంత ఆఖరికి ప్రజల ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి ప్రజల ఆస్తులన్నీ ఎందుకంటున్నానంటే ప్రభుత్వ ఆస్తులు అంటే ఏమి ఉండదు నాన్న అదంతా ప్రజల ఆస్తే సో ప్రజల ఆస్తిని వాళ్ళు తాకట్టు పెట్టి ఏదో రకంగా అప్పులు తీసుకొచ్చి సో ఇలాగ చేసేదాన్ని మరి కొత్తటి పేరు రాజన్న రాజ్యం అని అనుకుంటే తగుదునమ్మ అంట ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజన్న రాజ్యాన్ని ఇప్పుడు తెలంగాణలో కూడా స్థాపించడానికి ఇది ఒక కొత్త కాన్సెప్ట్ తయారైంది సో రాజన్న రాజ్యం వలన ఇప్పుడు రామరాజ్యం విలువ మరింత మళ్ళీ ప్రజలు రామరాజ్యాన్ని మర్చిపోయారు తిరిగి ఈ కొత్త కాన్సెప్ట్ ఆఫ్ రాజన్న రాజ్యంలో ఈ అప్పుల రాజ్యంలో ఈ చీప్ లిక్కర్ రాజ్యంలో ఇలా కార్మికులకి ఇసుక దొరక్క పని దొరకని రాజ్యంలో ఇటువంటి రాజ్యం పేరు దీనికి కూడా ఒక పేరు పెట్టుకుని మరి ముందుకెళ్తారు చెప్పచరుచుకుంటారు ఇది రాజన్న రాజ్యం అంటే అని అంటారని అనుకోవటం అటువంటి రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్పి మరి ఇంకొకళ్ళు తెలంగాణలో మంచి రాజ్యం స్థాపించండమ్మా రాజన్న రాజ్యం అంటే మీ లెక్క ఏంటి ఆంధ్రాలో ఉన్నదే రాజన్న రాజ్యం అంట మరి అలాంటిది అయితే ఇక్కడ వాళ్ళకి అవసరం లేదు అది మరి మీరు అదే పెడతానంటున్నారు సో బెటర్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ అంటే రాజన్న కొడుకు కూతురు వాళ్ళు పరిచేసే రాజ్యం పేరు రాజన్న రాజ్యం అంటే అది వేరు దెన్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ బట్ బికాస్ రాజన్న రాజ్యం అంటే రాజశేఖర్ రెడ్డి చేసిన రాజ్యం అయితే మీరు మాట్లాడేదాన్ని తప్పులే ఎంత దరిద్రంగా రాజశేఖర రెడ్డి గారు పరిపాలన ఎప్పుడూ చేయలేదు ఆయన అద్భుతంగా పరిపాలించాడు చెప్పాలి అంటే రామరాజ్యానికి దగ్గరలో ఆయన పరిపాలించాడు ఈవెన్ రావణ ఇస్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ ఈవెన్ రావణ వాజ్ ఎ గ్రేట్ కింగ్ సో రావణ రాజ్యం కన్నా దారుణంగా ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం ఎనీహో బెటర్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచం ఎవరు చేయకూడదు కదా మరి నేను ఎలా చేస్తున్నాను నా దగ్గర పంపించండి లక్ష మందికి తగ్గించి చూపిస్తా ఇంక్లూడింగ్ టైప్ వన్ లక్ష మంది కోటి మంది చేస్తే కోటి మందికి తగ్గి తీరుతుంది అంతే దర్శాలు ఇది నేను 5 ఏళ్ల క్రితం చెప్పా ఇప్పుడు చెబుతున్నా అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నా నాకున్న అర్హత ఏంటని అడుగుతా అమ్మా ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది డయాబెటీ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపిన 4 లక్షల మంది మాట తగ్గించరా